टीआरएस पार्टी अभ्यर्थिगा देल्लु श्रीनिवास यादव गारु नामिनेशन फाइल चेयडं जरिगिंदी। ఈ నెల 30వ తేదీన జరిగినటువంటి ఉప ఎన్నికలకు గాను గెలుగారు నామినేషన్ మొదటి నామినేషన్ గెలుపులో కూడా మొదటి వ్యక్తిగా గెలుపు శ్రీనివాసగా రేపు గెలవబోతా ఉన్నాడనేటువంటి ఒక విశ్వాసం మాకందరికీ కూడా ఉంది। ఈ రోజున హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఈ ఉప ఎన్నిక కావాలని ఏ తీర్మానం చేయలేదు। ఈటల రాజేందర్ గారు రాజీనామా చేయాలని కూడా వారిని గెలుపించినా వారి కొరకు పంజేసినా ఏ కార్యకర్త ఏ ప్రజలు కూడా వారిని రాజీనామా చేయమని అడగలేదు। సాధారణంగా రాజీనామాలు అనేది ఏ విధంగా జరుగుతాయంటే ఏదైనా ప్రజల సమస్యలు ప్రజల కోణంలో ఏదైనా ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకురావాలనుకున్నప్పుడు ఆ యొక్క డిమాండ్లు పెట్టి రాజీనామాలు చేసిన సందర్భాలు మనం చూసినాం। కేసీఆర్ గారు రాజీనామా చేసినంటే తెలంగాణ కొరకు తెలంగాణ సాధన కొరకు వారానాడు రాజీనామా చేశాడు। మరి ఈటల రాజేందర్ గారు ఈ రోజు వరకు కూడా నేను ఎందుకు రాజీనామా చేయవాల్సి వచ్చిందో అందులో ప్రజల కోణం ఏముందో ఇంతవరకు ఎక్కడ ఎవరికి స్పష్టత ఇవ్వలేదు। ఒకే ఒక మాట నాకు ఆత్మగౌరవం దెబ్బతిన్నదని ప్రజలందరూ ఏమనుకుంటా ఉన్నారంటే నీకు ఆస్తులు ఎక్కువైపోయి సంపాదన ఎక్కువై ఏం చేయాలో అర్థం కాక అర్ధాంతరంగా ఏకాయికగా ముఖ్యమంత్రి కావాలనే కోరిక నీ మనసులో వచ్చి వాళ్ళ వీళ్ళ మాటలు విని చెప్పుడు మాటలు విని తప్పుడు పద్ధతులు అవలంబించి కన్నతల్లి లాంటి పార్టీ 6 సార్లు బి ఫామ్ ఇచ్చి నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించి క్యాబినెట్ మంత్రిగా నీకు అవకాశం ఇస్తే ఇవాల సరిపోనట్టు తన కూర్చున్న కొమ్మను నరుకున్నట్టుగా ఏ నీడలో ఉన్నటువంటి చెట్టు ఆ నీడ ఆ చెట్టుని నరకాలన్నట్టుగా మరి వాళ్ళ కేసీఆర్ గారిని తన ఇష్టమొచ్చిన పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు। గోరిగడతానంటా ఉన్నాడు ఆయన ఏ పద్ధతిలో మాట్లాడుతున్నాడో ఎందుకు మాట్లాడుతున్నాడో ఎవరికి అర్థం కావడం లేదు। నేను అడుగుతా ఉన్నా ఈటరేంద్ర గారు మీరు ఫైనాన్స్ మినిస్టరే కదా మీరు 7 సంవత్సరాల మంత్రిగా ఉన్నారు కదా 2 నెలల్లో హరీష్ రావు గారు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే కాకపోయినా నువ్వు ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తే ప్రభుత్వం తరఫున బాధ్యత తీసుకొని 2 నెలల్లో ఇవాళ హుజరాబాద్ నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో ఏ విధంగా పనులు జరుగుతూ ఉన్నాయి ఏ విధంగా అభివృద్ధి జరుగుతూ ఉంది ఎందుకు ఆ పద్ధతులు నువ్వు చేయలేకపోయినావు అంటే నువ్వు అసమర్థుడు అవునా కాదా అనేది ఇవాళ ప్రజలు విశ్లేషించుకుంటూ ఉన్నారు। ఇంత ఆగబేగాల మీద ఇన్ని పనులు జరిగే ప్రభుత్వం ద్వారా మేము ఎంత నష్టపోయినాం ఈ ఈటలను గెలిపించి అని చెప్పి బాధపడుతూ ఉన్నారు। అందుకనే ఒక్కరోజు కూడా మాకు ఈటల రాజేందర్ గారు అవసరం లేదు చాలా ఎక్కువైపోయింది 18 సంవత్సరాలు ఎక్కువ సమయం ఇచ్చినాము చాలా నష్టపోయినాము పేదవాళ్ళకు ఒక్క ఇల్లు కట్టేయలేదు ఏ ఒక్క గ్రామాన్ని అభివృద్ధి చేయలేదు ఏ ఒక్క పేదవానికి ఉద్యోగం ఇవ్వలేదు తన సొంత లాభం కొరకే పనిచేసుకున్నాడు అనేటువంటి ఒక ఆలోచన ప్రజల్లో వచ్చింది కనుకనే గ్రామాల గ్రామాలు తీర్మానాలు చేస్తూ ఉన్నాయి కుల సంఘాలు తీర్మానాలు చేస్తూ ఉన్నాయి మేము కేసీఆర్కి అండగా ఉంటాం ఈ ప్రభుత్వాన్ని కాపాడుకుంటాం ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని ప్రభుత్వాన్ని మోసం చేయాలని ఎవరు ఏ ప్రయత్నం చేసినా ఆ వ్యక్తికి గుణపాఠం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం। ఉద్యమ గడ్డైనటువంటి హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతమైన తీర్పు రేపు ఇవ్వబోతా ఉన్నారు। ఆ విధంగా అత్యధిక భారీ మెజార్టీతో గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు గెలుస్తూ ఉన్నారు। గెలవడమే కాదు హుజరాబాద్ నియోజకవర్గం కూడా ఒక ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చెందడానికి అనేక అవకాశాలు ఉన్నాయి అందుకే మా లాంటి వాళ్ళందరం కూడా వారికి మద్దతుగా నిలబడ్డాం ఈ ప్రజలకు న్యాయం చేయడానికి కొరకే మేము ముందున్నాం కనుక విఘ్నతో ప్రజలందరూ కూడా పేదవాడైనటువంటి ఉద్యమకారుడైనటువంటి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను మీ యొక్క ఆశీస్సులతోటి ఆశీర్వదిస్తూ మీ విలువైన అమూల్యమైన ఓటేసి వారిని గెలిపించవలసిందిగా ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను।